నిన్న గవర్నర్ గారు తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆపదలో ఉన్నారు గత వంద సంవత్సరాల చరిత్రలో తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రాలేదు చేతికొచ్చిన పంట చేతికొచ్చిన పంట నేల రాలిపోతుంటే మా కేసీఆర్ గారు ఫీల్డ్లో తిరిగిండు ఫీల్డ్లో తిరిగి ఆదుకునే ప్రయత్నం చేసిండు ప్రతి ఎకరానికి కూడా పదివేల రూపాయలు సహాయం అందించిండు ఎంత పచ్చిగున్నా కూడా కొందామని మాకు ఆదేశం జరిగింది పదిహేడు శాతం నిబంధనలు నింపాడము కూడా ఇరవై శాతం వరకు కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నాం మేము మేము ప్రజల దగ్గరికి వెళ్ళినాం కానీ ఈ సమయంలో బీయింగ్ ఏ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఆమె కూడా ప్రభుత్వంలో భాగస్వామి గవర్నర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా రాజకీయాలు మాట్లాడడం చాలా బాధాకరం మరి ఈరోజు సచివాలయానికి రాజభవానికి ఎంత దూరమో అని మాట్లాడే వాళ్ళు మీరు కేసీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి మోదీ దగ్గరకు కాంపిటేసేవాళ్ళు ఒక్క మాట ఇంత ప్రాబ్లంలో మోదీ గారి దగ్గర వెళ్ళి ఒక కాయిదించుకొని మా తెలంగాణ రైతాంగం మొత్తం అకాల వస్తు ఇబ్బంది పడుతుండ్రు ఎఫ్సీఐ నిబంధనలు ఇంకా పదిహేడు ఉన్నది ఎఫ్సీఐ నిబంధనలు సడలించండి కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఎకరానికి ఇచ్చిన రైతుకు మీరు కేంద్రం ఒక పదివేలు ఇవ్వండి లేకుంటే ఇంకో ఇరవై వేలు ఇవ్వండి అని ఎందుకోసం గవర్నర్ గారు పోయి రిపెంట చేయలేకపోయారు తేమ శాతం ఉన్నా లేకున్నా ఎఫ్సర్ నిబంధనలు మార్చమని ఎందుకు చెప్పలేకపోతుండ్రు ఒక్కరోజునే రైతాంగాన్ని కలవాలని చెప్పేసి బీజేపీ నాయకులు ఎందుకు రైతాంగ అసలు లేకపోతున్నారు అంటే తెలంగాణ రైతులు భారతదేశంలో భాగస్వామ్యం కాదా మేము ఓటేయలేదా వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు భారతదేశ రైతులు కాదా మా వీళ్ళ బతి లేదా మా మీద జిఎస్టీ తీసుకుని తెలుసుకొని మమ్మల్ని ఆదుకునే అవకాశం లేదా ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది కడపడి అడుగుతుంది అయినా కూడా రాజకీయాలు చేస్తే కొద్ది బాధ కనిపిస్తుంది గవర్నర్ రాజకీయాలు నూటికి నూరు శాతము గవర్నర్ గారు సచివాలయానికి రాజభవన్ దూరం అనేది రాజకీయ కోణంలో నీకు నిజంగానే గిట్ట మేము కూడా ఎప్పుడు అంటే రైతులు అకాల వర్షంతుడు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు మేము బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటాం ఒక మాట ఇస్తే మేము సంతోషపడతాం ఈ మూమెంట్లో రాజకీయాలు చేద్దామని అనుకుంటున్నాము నీకు నిజంగానే గవర్నర్ గారు నిజంగానే గవర్నర్ గారు మా తెలంగాణలో ఉన్న రైతులు ఆదుకునే ఉద్దేశం ఉంటే గిట్ట మీరు కేంద్ర ప్రభుత్వం ఈరోజే వెళ్ళి రిప్రజెంట్ చేస్తే మేమందరం గౌరవించవద్దాం తెలంగాణ ఆడబిడ్డగా లేకుంటే తమిళనాడు బిడ్డ గౌరవించే గౌరవించవలము మా రైతుల పక్షాన్ని మాట్లాడదాన్ని కానీ ఏ ఒక్క రైతుల పక్షాన్ని మాట్లాడతలేరే లేరే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నలభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు అలా మనిషికి పదివేలు ఇరవై వేలు ఒక ఎకరానికి ఇస్తే ఏమైతుంది ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఈ మూమెంట్ రాజకీయ మాట్లాడుతున్నాం మేము అది మా బాధ కలుగుతుంది మేము కాలు నొప్పున్నా కూడా ఈ రైతుల పక్షాన నుండి కొన్ని కొనుగోలు కిందకు వస్తున్నాం రైసులతో మాట్లాడుతున్నాం శాతం లేకుండా తీసుకోమని చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఇందులో పది శాతం అనే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా ఎందుకు బాధ్యత వేసే ప్రపంచమంతా వస్తుంది అకాల వర్షం అవుతుంది ఈ మూమెంట్ రావచ్చు కదా ఒక కేంద్ర బృందము ఇక అంచనా ఎప్పుడు వస్తుంది అంత కంప్లీట్ ఇంకా నాలుగు వర్షం అంటుండ్రు ఈ లోపల ఆదుకుందామని ఒక ప్రయత్నం ధైర్యం రైతుకు ఎందుకు ధైర్యం వేయలేకపోతురు మేము తిరిగి ధైర్యం ఇస్తున్నాం ఏం బాధపడకొని ఎందుకు రైతు ధైర్యం ఇవ్వలేకపోతురు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ఇస్తే మాత్రం మీరు అక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ రైతు ఇబ్బంది పడితే మాత్రం మీరు సహకరించే ఉద్దేశం లేదు ఇదేనా మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అది మా బాధ దయచేసి ఎంపీలు కానివ్వండి కేంద్ర మంత్రులు కానివ్వండి గవర్నర్ కానీ ఈ మూమెంట్ రాజకీయాలు చేయకుండా రైతును ఆదుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం మీరు నిబంధనలు మొత్తం సడలించండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు మొత్తం సడలించండి అవుట్ టౌన్ సడలించండి ఈ మూమెంట్ రైతు ఒక నాలుగు కిలోలో ఐదు కిలో తగ్గుతుంది అవుట్ టౌన్ తగ్గియండి అరవైకి వంద కిలో అరవై కిలో అవుట్ అని అడుగుతారు కదా దాన్ని యాభైకి కుదించండి ఏమైంది సో అది మేము మీరు నిబంధనలు సడలించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఆమె గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పిలిచి వచ్చింది ఇక్కడికి రాలే కదా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధికి వచ్చిన గవర్నర్ ఆమె బాధ్యత కదా ఆమె బాధ్యత కదా ఈటర్ పరిస్థితులప్పుడు రావచ్చు కదా కళ్ళలో రావాలి చూడాలి కొనుగోలు కేంద్ర రావాలి ఎఫ్ సుప్రకాశ్ అధికారం ఇల్వాలి మమ్మల్ని ఇవ్వండి మేము వస్తాం ఎఫ్సీఐ అధికారులు పిలిచిన ఇంతవరకు రివ్యూ మీటింగ్ పెట్టిందా రైతులు ఏమైంది నిలిచిందా ఏం లేదే ఇంత కూడా గట్టు ఆలోచన చేయలేదుగా మేము పడ్డప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నాం మేము తిరుగుతున్నాం మంతా తిరుగుతున్నాం కానీ మీకెందుకు పట్టింపు లేదు అది మా బాధ